हाय व्यूवर्स वेलकम टू एन एन प्रॉपर्टीज इप्पुडु मनं वच्चेसरिकि ఒక जी प्लस वन हाउस अनेदि मनकि सेल कि वच्चिंदंडि इदि न्यूली कंस्ट्रक्शन हाउस अन्नमाट मंचि लोकेशन लो उन्न हाउस रेडी टू मूव हाउस एटुवंटि पेंडिंग वर्क अयिते लेदु मीकु बैंक लोन तो अयिते ई हाउस अनेदि मनकि सेल कि अयिते वस्तुंदंडि चूसुकोवच्चु इदि वेस्ट फेज हाउस फेजिंग लो वच्चेसरिकि मनकि 30 फीट रोड अयिते उंटुंदन्नमाट इप्पुडिप्पुडे ई एरियाकि अयिते अंडरग्राउंड ड्रैनेज अयिते वच्चिंदि सीसी रोड కూడా రాబోతుంది మున్సిపల్ పర్మిషన్ తోటి హౌస్ కట్టడం జరిగిందండి ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పేడ్ ప్లాట్ లైట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ల్యాండ్ కి సంబంధించిన ప్లాట్ కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ హౌస్ కి వచ్చేసరికి జీ ప్లస్ 1 పర్మిషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట బోర్వెల్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి ఈ ఏరియాకి అయితే వచ్చేసిందన్నమాట ఇది మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉండండి టూ చిన్న కార్స్ అయితే రెండు చిన్న కార్లు అయితే ఈజీగా పార్క్ చేయొచ్చు సీలింగ్ లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు అలాగే పార్కింగ్ తో పాటు మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ కూడా ఇవ్వడం జరిగింది 1 BHK పోర్షన్ అన్నమాట అది ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చేశారు ఫ్రెండ్స్ అలాగే స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి కామన్ వాష్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌస్ వచ్చేసరికి బోడుప్పల్ అనే ఏరియాలో ఉండండి బోడుప్పల్ శుభోదయ నగర్ కాలనీ అనే ఏరియాలో కాలనీలో అయితే హౌస్ అయితే ఉందన్నమాట మంచి కాలనీలో అయితే ఉంది అలాగే ఇక్కడ డీసెంట్ కాలనీ అన్నమాట ఇది 100 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది సైజ్ కూడా మనకి మంచి సైజ్ అయితే వస్తుంది మనకి వెస్ట్ సైడ్ వచ్చేసరికి 22.5 వస్తుందండి డెప్త్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 40 అయితే వస్తుందన్నమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ యొక్క పోర్షన్ యొక్క మెయిన్ డోర్ అండి చాలా నీట్ గా అయితే సూపర్ గా అయితే ఇచ్చారు ఇది 1 BHK పోర్షన్ అన్నమాట ఒక బెడ్ రూమ్ హాల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడొచ్చుకోవచ్చు మనకి ఫ్లోరింగ్ కూడా అయితే వైట్ టైల్స్ అయితే ఇచ్చేశారు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు ఇది హాల్ అన్నమాట ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డోర్ వచ్చేసరికి మనకి వాష్ ఏరియాకి వెళ్ళడానికి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి కూడా అన్నమాట ఇది కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇది హాల్ అన్నమాట మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యే హాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు అలాగే ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది దాంతో పాటు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుందన్నమాట చిన్న పోర్షన్ ఫ్రెండ్స్ ఇది స్పేసియస్ పార్కింగ్ తో పాటు చిన్న పోర్షన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇండియన్ స్టైల్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రూమ్ వచ్చేసరికి బెడ్రూమ్ అన్నమాట సీలింగ్ ఫాల్ సీలింగ్ తో అయితే ఇవ్వడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూశారుగా ఫ్రెండ్స్ టోటల్ గా 1 BHK పోర్షన్ అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే పైన కూడా మనకి ఎక్స్ట్రా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది స్టోరేజ్ కోసం ఇక ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను టోటల్ వీడియో అయితే వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి ఎవ్రీ డీటెయిల్ అయితే నేను కవర్ చేస్తాను అలాగే ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఈ హౌస్ ని విజిట్ చేసే ప్రొసీజర్ కూడా నేను క్లియర్ గా చెప్తాను అన్నమాట స్టెప్స్ చూసుకోవచ్చు మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు టూ గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్ మనకి 2 BHK పోర్షన్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ నుంచి ఇచ్చారు క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఈస్ట్ ఎంట్రన్స్ తో అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇటు వచ్చేసరికి మనకి టెరెస్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇది 2 BHK పోర్షన్ ఫ్రెండ్స్ ఇది క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది హాల్ అన్నమాట సీలింగ్ ఫాల్ సీలింగ్ తో అయితే ప్రొవైడ్ చేశారు హాల్ అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు స్ట్రైట్ గా చూసుకుంటే మనకి టీవీ యూనిట్ సెటప్ అయితే ఉంటుంది ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ గ్రానైట్ టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1800 SFT గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 900 SFT ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా 900 SFT ఉంటుంది ఇది పూజా రూమ్ సెపరేట్ డోర్ అయితే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది రైట్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ వాస్తు ప్రకారం మనకి గ్యాప్ అయితే ఇచ్చారనమాట ఈ గ్యాప్ వదిలేసి కిచెన్ ఏరియా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ 100% మనకి వాస్తు కంప్లైంట్ రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నారు మీరు కూడా ఈ హౌస్ నచ్చితే మీ వాస్తు పండితులను చూపించిన తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట ఇది మనకి చూడొచ్చు కిచెన్ ఏరియా తర్వాత ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది
డైనింగ్ ఏరియాలో ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియాకి సంబంధించిన స్టోరేజ్ ర్యాక్స్ అన్నమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. ఇక బెడ్రూమ్స్కి వెళ్దాం మనం ఫ్రెండ్స్. ఇక బెడ్రూమ్స్ వచ్చేసరికి స్ట్రైట్గా చూసుకుంటే ఒక బెడ్రూము, రైట్ ఇది ఒక బెడ్రూము. అలాగే మనకి దీని క్వైట్ ఆపోజిట్లో ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇది మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారనమాట. ఐరన్ గ్రిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ డోర్ వచ్చేసరికి మనకి బాల్కనీ అండి. ఈ డోర్ దీనికి అయితే మనకి బాల్కనీ డోర్ వ్యూ కూడా ఉందన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ డోర్ ఓపెన్ చేసుకుని మనకి బాల్కనీకి వచ్చేయచ్చు. అలాగే ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది బాల్కనీ వ్యూ ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా అయితే ఉంది ఈ హౌస్ అనేది. ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ నేను మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు, చాలా సూపర్గా అయితే ఉంది. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ ర్యాక్స్ ఇచ్చారు, ఇటు సైడ్ కూడా మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి ఈ వెస్టర్న్ స్టైల్లో అయితే ఇస్తారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 95 లాక్స్గా చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ మొత్తాన్ని బట్టి నెగోషియబుల్ అయితే ఉంటుంది. కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్రైస్తో అయితే ఈ హౌస్ అయితే ఇప్పించడం జరుగుతుంది అనమాట. ఇక మనం టోటల్ టెరెస్కి వెళ్దాం ఫ్రెండ్స్. టోటల్ టెరెస్ ఏరియా చూసుకోవచ్చు. సీలింగ్ మనకి రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్. అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉంది. 100 గజాలు కట్టిన హౌస్, 95 లాక్స్, బోడుప్పల్ శుభోదయ నగర్ కాలనీ అనే ఏరియాలో ఉంది. అలాగే ఇమేజెస్ అనేవి మన వెబ్సైట్లో ఉంది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మన వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్నీ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.